పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము పి సుశీల రాసిన కలదాచిన కన్నప్ప అనే కథను విందాం. అనగనగా ఒక పేదవాడు, అతనికి ముగ్గురు కొడుకులు. అదేమి చిత్రమో కానీ ఆ ముగ్గురు కొడుకులకు ఒక్కనాటి రాత్రే విచిత్రమైన కళలు వచ్చినాయి. ఈ సంగతి తెలిసి తండ్రి, అబ్బాయిలు మీకు వచ్చిన కళలు ఏమిటో చెప్పండి, అవి మంచివో చెడ్డవో కనుక్కుందాము అనేసరికల్లా పెద్దవాడు, రెండవ వాడు కూడా వెంటనే తమ తమ కళలను విప్పి చెప్పేశారు. భేష్, మీకు మంచి కళలే వచ్చినాయి, శుభమే కలుగుతుంది అని సంతృప్తిపడి సంతోషాన్ని వెల్లడించాడు తండ్రి. చివరకు కడసారి వాడైన కన్నప్పను పిలిచి అడిగేటప్పటికీ, నా కళ నేను ఎవళ్లకు చెప్పను అంటూ భీష్మించాడు. తండ్రి అన్ని విధాలా అడిగి చూసి ఎంతకు చెప్పకపోయేసరికి ఒక చింతబరికి తీసుకుని కన్నప్పను చావగొట్టను ఆరంభించాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక కన్నప్ప గోల ఎత్తి ఇంటి పెంకులు ఎగిరిపోయేటట్టుగా కేకలు పెట్టాడు. అదే సమయాన ఆధారణ పోతూ ఉన్న పట్టపురాజు కేకలు విని అక్కడికి వచ్చాడు. ఇదేమిటయ్యా, ఎక్కడో పిచ్చివాళ్లా ఉన్నావు, కుర్రవాణ్ణి ఉత్తపుణ్యానికి ఎందుకు బాదుకుంటావు, వాణ్ణి నాతో పంపించి వెయ్యి, ఆ కళ ఏమిటో సంగతి ఏమిటో నేను మెల్లిగా బుజ్జగించి కనుక్కుంటాను అని అంటూ ఒక వరహార సంచి పేదవాని చేతిలో పెట్టి కన్నప్పను గుర్రపు సార్టు మీద ఎక్కించి తన వెంట తీసుకొని పోయాడు. కోట చేరుకున్న తర్వాత రాజు అనేక విధాల కన్నప్పను లాలించి అడిగాడు. అయినా కన్నప్ప తన కళను వెల్లడించలేదు. చివరకు రాజుకు కూడా విసుగెత్తింది. బటలతో, ఈ మూర్ఖుడు రాజంటే ఏమిటో తెలుసుకోలేకుండా ఉన్నాడు, వీడికి నా శక్తి చూపించాలి, ఒక స్తంభం కట్టించి దాని లోపల వీడిని జీవాలతో బంధించి వేయండి అని కోపంగా ఆజ్ఞాపించాడు. అయితే కన్నప్ప కోటకు వచ్చిన క్షణం నుంచి అతనిలో చాలా గొప్ప లక్షణాలు ఉన్నవని, బ్రతికి బాగా ఉంటే ముందు ముందు ఒక మహాపురుషుడు కాగలడని రాజకుమారి కనిపెట్టింది. తొందరపాటు వలన తన తండ్రి కన్నప్పను మూర్ఖుడిగా తలచాడే కానీ అతడు నిజానికి మూర్ఖుడు కాడని, తనకు వచ్చిన కళను వెల్లడించకపోవడానికి బలమైన కారణం ఏదో ఉండి తీరాలని ఆమె నిశ్చయించింది. ఈ నిశ్చయంతో కన్నప్పను ఏ ఉపాయం చేతనైనా బ్రతికించుకోవాలనుకున్నది. తక్షణమే స్తంభం కట్టే పని వాళ్లను రహస్యంగా కబురు పంపి ఆ కట్టబోయే స్తంభం గుల్లగా మనిషి ఉండేటందుకు వాసయోగ్యంగా చేయమని, రాకపోకలకు వీలుగా ఒక రహస్య ద్వారం కూడా పెట్టమని చెప్పింది. ఆమె ఇష్టానుసారంగానే పనివాళ్ళు స్తంభం కట్టారు. కన్నప్ప అందులో ప్రవేశించాడు. రాజకుమారి రోజు అక్కడికి వస్తూ పోతూ కన్నప్పకు ఎట్టి లోపము రాకుండా కావలసిన సదుపాయాలన్నీ సమకూరుస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు హఠాత్తుగా బలవంతుడైన పొరుగురాజు పట్టపురాజుపైకి దండెత్తి వచ్చి, నేను వేయబోయే ప్రశ్నలకు సమాధానం చెప్పినా సరే, ఓడిపోయానని ఒప్పుకున్నా సరే అని సవాలు వేశాడు. అంత మాత్రాన పౌరుషవంతుడైన పట్టపురాజు తలవంచేస్తాడా, ఏమిటి మీ మొదటి ప్రశ్న అని కబురు పంపాడు. ఇందుకు బదులుగా పొరుగురాజు 5 గుర్రాలను పట్టపురాజు రాజ్యంలోకి వదిలి, దేనికంటే ఏది వయసులో పెద్దదో చెప్పుకోమన్నాడు. ఈ ప్రశ్నకు సమాధానం ఏమీ తోచక పట్టపురాజు తలపట్టుక పడుకున్నాడు. రాజకుమార్తెకు ఈ సంగతి తెలిసి ఆమె కూడా విచారించింది. ఆ రోజున ఆమె కన్నప్ప వద్దకు వెళ్ళగానే, అతను విచారంగా కనబడుతున్నావే, కారణం ఏమిటి అని ఆమెను అడిగాడు. జరిగిన సంగతి అంతా చెప్పింది రాజకుమారి. ఓస్, ఈ పాటి దానికే విచారం ఎందుకు, మీ నాయన తలకట్టుకు పడుకోవడం ఎందుకు, దానికి ఇది ఉపాయం అంటూ ఇలా చెప్పాడు బుద్ధికుశలుడైన కన్నప్ప. వరుసగా 5 సంవత్సరాలలో పండిన ఉలవలు తెప్పించి ఉడకబెట్టి 5 తొట్టెలలో పోయించాలి. ఏ ఉలవలు ఏ సంవత్సరంలో పడినవో ఆనవాలు ఉంచుకోవాలి. మొదటి సంవత్సరంలో పండిన ఉలవల తొట్టె వద్దకు గుర్రాలలో కల్లా చిన్నది వస్తుంది. దానికంటే పెద్ద గుర్రం 2-7 పండిన ఉలవలు తినడానికి వస్తుంది. ఇలాగే తక్కిన 3 గుర్రాలను అప్పుడు గుర్రాలున్న తొట్టెల వద్దకు వదిలిపెడితే ఏ వయసు గుర్రం ఏ తొట్టి దగ్గరకు వెళ్ళిందో గుర్తుపెట్టుకుని వాటి వయసు సులువుగా తెలుసుకోవచ్చు. రాజకుమారి ఈ ఉపాయం తండ్రికి చెప్పగా రాజు ఆ ప్రకారమే చేసి ఆ గుర్రాలలో దేనికంటే ఏది పెద్దదో సులువుగా కనిపెట్టి పొరుగురాజుకు జవాబు చెప్పాడు.
జవాబు సరి అయినది కావడం చేత పొరుగురాజు ఏమనడానికి వీలు లేకపోయింది. కానీ ఎలాగైనా పట్టపురాజును చిత్తు చేయాలనే పట్టుదల ఎక్కువైంది. తర్వాత పొరుగురాజు ఏక సమానంగా ఉండే ఒక చిన్న మానుముక్క పంపించి దీనికి తుది ఏది మొదలేది చెప్పుకోమన్నాడు. మళ్ళీ ఏమీ పాలుపోక పట్టపురాజు తలపట్టుకు పడుకున్నాడు. ఈరోజు కూడా రాజకుమారి విచారపడింది. స్తంభంలో ఉంటున్న కన్నప్ప మళ్ళీ ఆమెను కారణం అడిగాడు. ఆమె ఉన్నది ఉన్నట్టు సంగతి సందర్భాలు చెప్పింది. అప్పుడు కన్నప్ప, ఓస్, దీనికేముంది? ఆ మానుముక్కకు మధ్య ఒక తాడు కట్టినట్లయితే రెండు వైపులా దూరం సమంగానే కనిపించినప్పటికీ ఒకవైపుకు కొంచెం కిందకు మొగ్గుతుంది. కిందకు మొగ్గిన వైపు మానుకి మొదలన్నమాట, రెండో వైపు మాను చివరవుతుంది అనేసరికల్లా బెంగతీరిన హృదయంతో రాజకుమారి వెంటనే పోయి తండ్రితో చెప్పింది. పట్టపురాజు ఆ ప్రకారమే చేసి మానుముక్కకు తుదా మొదలు సరిగ్గా చెప్పగా పొరుగురాజు మారు మాట్లాడలేకపోయాడు. కానీ ఎలా అయినా ఓడించాలి అనే పట్టుదలతో పొరుగురాజు ముచ్చి ముమ్మారు అన్నారు పెద్దలు. కనుక మరొక సమస్య కూడా మీరు పరిష్కరించి తీరాలి, అప్పుడే మీరు గెలిచినట్టు, లేకుంటే లేదు అంటూ ఈసారి ఒక భయంకరమైన మంత్రబాణాన్ని కోటగోడకు సంధించి కొట్టాడు. దెబ్బతో భూకంపం వచ్చినట్టుగా కోట పునాదులలో కంట కదిలిపోయింది. ఈ బాణాన్ని ఓడదీయాలి లేదా ఓడిపోయినట్టే అని సవాలు చేశాడు పురుగురాజు. పట్టపురాజు ఇంతటితో తన పని సరేనని తలచి కంగారు పడ్డాడు. ఆ బాణం ఊడతీయగలిగిన వాడికి అర్ధరాజ్యము, కుమార్తెను ఇస్తానని చాటింపు వేయించాడు. ఎవరూ ముందుకు రాలేదు. ఇందుకల్లా సమర్థుడు కన్నప్ప ఒక్కడేనని రాజకుమారికి తెలుసు. ఈ మంత్రబాణాన్ని గురించి ఆమెతో కన్నప్పతో చెప్పేసరికి గుండె నిబ్బరంగల కన్నప్ప, ఓస్, ఈ పాటదానికైనా కంగారు అంటూ ఆమె చెవిలో ఏదో రహస్యం చెప్పాడు. వెంటనే ఆమె తండ్రి వద్దకు పోయి, నాయనా, నాకు రాత్రి ఒక కల వచ్చింది. నువ్వు కన్నప్పను కప్పెట్టించిన రాతి స్తంభం లోపల ఒక వీరుడు ఉన్నాడట. పురుగురాజు సంధించిన బాణం తిప్పడానికి అతడే సమర్థుడట అని చెప్పింది. ఈ మాట చేయనపడగానే కన్నప్ప సంగతే మర్చిపోయిన పట్టపురాజు ఆ స్తంభం పడగొట్టించండి అంటూ భటులను ఆజ్ఞాపించాడు. అలా చేయగా అందులోంచి నిజంగానే ఒక వీరుడు ఉత్సాహంతో బయటకు వచ్చాడు. ఆ వీరుడు ఒక్కసారి కళ్ళు మూసి మంత్రం జపించుకొని అవలీలగా బాణాన్ని లాగివేసి తిరుగా దాన్ని పొరుగురాజు కోట గోడకు సంధించి కుట్టాడు. ఈ ప్రయోగంతో ఒక గొప్ప సమర్థుడు పట్టపురాజు ఆ స్థానంలో ఉన్నట్టు పొరుగురాజుకు విషదమైంది. అప్పుడు పొరుగురాజు, మీ ఆస్థానంలో ఉన్నవాడు అసాధ్యంలా కనబడుతున్నాడు. ఇటువంటి ప్రజ్ఞావంతుణ్ణి కళ్ళారా చూడడానికి ఉవ్విళ్ళూరుతున్నాము, కనుక మా కుతూహలం తీర్చవలసినది అని కబురు చేశాడు. ఈ సంగతి పట్టపురాజు కన్నప్పతో చెప్పగానే, అలాగే చూద్దాం, తమ అనుజ్ఞ అయితే వెళ్ళి వస్తాను అన్నాడే. కానీ పొరుగురాజు యొక్క దుష్ట స్వభావం ఏనాడో గ్రహించిన కన్నప్ప తగిన జాగ్రత్తతోనే బయలుదేరాడు. కన్నప్ప సరిగ్గా తన మోస్తరుగానే దుస్తులు వేసుకున్న మరికొందరు యోధులను వెంటబెట్టుకుని వెళ్ళేసరికి అందులో తనకు కావలసిన యోధులు ఎవడో కనిపెట్టడం పొరుగురాజుకు అసాధ్యమైంది. ఎలా అయినా తన తెలివితేటల వలన కనిపెట్టాలి అని ఎన్నో పన్నాగాలు పన్నాడు. కానీ ఎప్పటికప్పుడే యుక్తిపరుడైన కన్నప్ప పొరుగురాజు దురుద్దేశం గ్రహించి అతని వ్యూహాల నుంచి తప్పించుకురాగలిగాడు. చేసేది లేక చివరకు పొరుగురాజు, మీలో ప్రజ్ఞావంతుడు ఒకడున్నాడని నాకు తెలుసు. ఆ బుద్ధిశాలి ముందుకు వచ్చి నేను ఇయ్యబోయే బహుమానం అందుకోవాల్సింది అని వేడుకున్నట్టు నటించాడు. ఆ యోధుల గుంపులో నుంచి అప్పుడు కన్నప్ప యువతలకు వచ్చి రాజు ముందు నిలబడేసరికల్లా దుష్టచింతతో ఉన్న రాజు ఆ మాట ఈ మాట చెప్తూ కత్తి దూసి కన్నప్ప మీదకు విసిరబోయాడు. కానీ ఆవేశంలో తడబాటు వలన రాజు కాలు జారి కత్తి కిందపడింది. మొదటి నుంచి వాళ్ళకమంతా కనిపెడుతూనే ఉన్న కన్నప్ప చిటక్కున ఆ కత్తి దొరకపుచ్చుకొని దుర్మార్గుడైన పురుగురాజును కసక్కన పీక తెగవేశాడు. అతని తలను కత్తిమనకు గుచ్చి తీసుకువెళ్ళి కన్నప్ప తన రాజుకు బహుమానం చేశాడు. కన్నప్ప ధైర్య సాహసాలకు, సంయోచితానికి, బుద్ధిబలానికి ఎంతగానో మెచ్చుకున్నాడు పట్టపురాజు. కన్నప్ప కలం దాచిన కారణం రాజకుమారి తండ్రికి వివరిస్తూ
అతనిని తను కాపాడిన విధం అంతా పొసగుచ్చినట్టు చెప్పేసరికి రాజు ఆశ్చర్యపోయాడు. వాగ్దానం ప్రకారం రాజు కన్నప్పకు అర్ధరాజ్యంతో కూడా రాజకుమారుని ఇచ్చి పెళ్లి చేయగా వాళ్ళు సుఖంగా ఉన్నారు.